గంట 40 నిమిషాలు మాట్లాడ సార్, మీరు ఇట్లా మా టైం ఇవ్వకపోతే ఇంతవరకు డీవియేషన్ ఓంగా గంట 40 నిమిషాలు మాట్లాడిండు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సార్. ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతో, బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు, నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట అటు చూపిస్తురట, ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట, జర కెమెరా మాది కూడా చూపించింది సార్. గిట్లనా సార్ కెమెరా కూడా చూపించరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెల కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట, చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేనట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమ అన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే 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 హరీష్ రావు అధ్యక్ష, హరీష్ రావు అధ్యక్ష, హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాల సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు, మీరు అలా మాట్లాడకండి, దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అట్లా అలా ఉండదు. థ్యాంక్ యూ సార్, ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్ ఉన్నావు, విప్పు, సభను సమన్వయం చేయాలి. నువ్వు సభను ఆపడం కాదు, సమన్వయం చేయాలి, కూర్చో. అయితే అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు, ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు, మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం, 307,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు, మీరు 2300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1735 కోట్లు ఖర్చు పెట్టి 2300 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకోలేదు. పెండింగ్ పనులు పూర్తి చేసి 139,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా, మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు అరే హరీష్ రావు గారు ప్రతి విషయంలో కూడా గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తాను చెప్పడం, అంటే దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతిలో మాట్లాడుతుంది. నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది, పంపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే నెట్టెంపాడు కోసం అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. సరే, వాళ్ళ అదృష్టవశాత్తు కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష, ఇది వాస్తవం. అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను చాలేసి ఒక విషయం, ఇంతసేపు ఏం మాట్లాడినారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా, అంటే శుద్ధ పూస మాదిరిగా చిత్తశుద్ధినట్టుగా జాగ్రత్తగా మాట్లాడు. అదే అధ్యక్ష ఒకటే మాట చెప్తా అధ్యక్ష, నేను ఇప్పుడు నేను హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఇప్పుడే రుజువు అవుతుంది అధ్యక్ష. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పుకుంటారో తెలియాలి అధ్యక్ష. ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులందరూ, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. అవినీతి జరిగింది కనుక ఆత్మసాక్షిగా చెప్పాలా అధ్యక్ష? మొత్తం 180,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచిన అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టు 180,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు, దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడ ఎంతవరకు తెలియదు, ఆన్లైన్ అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో
ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు? ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్, అంటే ఒకడు 0.1, ఒకడు 0.5, ఒకడు 0.6, 0.9, మొత్తం కూడా లెస్ దాన్ 1%. మీ ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1,491,000 కోట్ల టెండర్, దీనిలో 0.1 లెస్ పర్సెంటేజ్ సార్. అట్లాగే ఇంకో టెండర్ 4,018 కోట్లు, దీనిలో 0.06 మైనస్. ఇంకొకటి 3,224 కోట్లు, ఇందులో మైనస్ కూడా 0.5 మైనస్. ఇట్లా అంటే ప్రతి టెండర్ ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా, 300 టెండర్లు 1,80,000 కోట్ల రూపాయలు టెండర్లు, ప్రతి టెండర్ కూడా 5 మంది 10 మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్లా వీళ్ళు కలబడ్డదా? ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్కేసిండ్రు 1% లోపలనే? గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో కాంపిటేటివ్ టెండర్ పోతే 50%, 60% లెస్ అయిపోయినాయి. ఈరోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది కల్వకుర్తి టు నంద్యాల వరకు. అది అందులో కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటి వర్క్ ఉంది, అయినా కూడా 38% లెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది? దీని అర్థమేంది? దీని లోగుట్టేంది? లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్ళినట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష. చెప్పమని ఆత్మశక్తి, ఇప్పుడు రాజీనామా చేయండి, అబద్ధంగా చెప్పండి, ఇది రుజువు చేయండి ఇప్పుడు. వాస్తవం కాదా ఇది? ఎట్లా తప్పించుకుంటారు? గట్టిగా మాట్లాడిన పాత్రనా? నేను రాజీనామా చేస్తాను అంటారా? చిత్తశుద్ధి చేయి మరి. అబద్ధం నిజం కాదా ఇది? ఇది కాదా? ఇది నీకని చేసింది మీరు కాదా? ఏమధ్యక్ష ఇది? 100కు 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు ఈరోజు, మరి చేయి రాజీనామా చేయి మరి. గొప్ప మాట్లాడదు కాదు కదా మాట అధ్యక్ష. నిజాయితీ ఎప్పుడైనా మాటలతోటి నమ్మించలేరు, చేసే ద్వారా. అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణానది జలాలను కూడా కేఆర్ఎంపికి ఎట్లయితే అప్పగించారు అది కూడా శుద్ధబద్ధం, 100% అప్పగించారు, సాక్ష్యాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి అన్ని కూడా. గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు అధ్యక్ష. ఇది వాస్తవం, యాక్సెప్టెడ్. చేయిప్పుడు రాజీనామా చేయి, రుజువు చేయి, కాదా రుజువు చేయి. మొత్తం తెలంగాణలో కాదు, 54 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎవరినో చెప్తారు ఇది? ఎట్లా జరిగింది మరి? నిజం కాదా ఇది? సమయం చెప్పండి. 300 టెండర్లు అంటే ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష? ఇదే 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 మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడాడు. కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెస్. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఇస్ +4%, అందరు 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం అధ్యక్ష, దాని మీద కావాలంటే డిస్కషన్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్. అధ్యక్ష ఈ రోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి, మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీద ఏదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను అందులోకి పోవట్లేదు. కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో 122 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు 1183 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 9 రెట్లు 9 టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఎస్ఆర్ఎస్పి
40 కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి 4,300 కోట్లయింది, అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే